ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలు చెప్పే ప్రతి విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఎనిమిది నెలల కాలంలో మేము ప్రజలకు ఎంతగానో దగ్గర అయ్యాం కానీ ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఎన్నిసార్లు చూసుంటారండి ఎన్నిసార్లు కలిసి ఉంటారండి ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు ఎప్పుడు కనిపించారు ప్రజల్లో లేకుండా ఉండడం వల్లే ప్రజలు ఇంటికి పంపించేశారు అనేది ప్రభుత్వ వాదన ఓకే సరే అలా అనుకుందాము కేసీఆర్ గారు ప్రజల్లోకి అందుబాటులో కాదు కావాల్సింది మనకు పాలన కరెక్ట్ గా చేయడం పరిపాలన కరెక్ట్ గా చేయడం ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ మనం సమకూర్చడం అది మనం చేయాల్సింది కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో లేరు అని అంటున్నారు తప్ప అని అంటున్నారు ఈ కానీ ఇప్పుడున్న అధికార పక్షాలు ఇప్పుడు అధికార పక్షం కానీ కేసీఆర్ గారు ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తూ ప్రజలకి ఏది చేస్తే కరెక్టో అది చేస్తూ ఆ పథకాలను సమకూర్చుతూ తెలంగాణ కేసీఆర్ గారు ప్రజల ముందు లేకపోయినా కూడా ప్రజలకి ఒక తల్లి తను ఎక్కడో పనికి వెళ్ళినా కూడా అన్ని పిల్లలు లేవడంతోనే వాళ్ళకి వడ్డించి కొని తినే దానికి సమకూర్చినట్టు తెలంగాణ ప్రజలకి అన్ని సమకూర్చిన వ్యక్తి కేసీఆర్ గారు ఇప్పుడు ఎనిమిది నెలల్లో వీళ్ళు ప్రజలు ప్రజల్లో వీళ్ళు ఏమున్నారండి ప్రజాపాలన అని చెప్పిండ్రు ప్రజాపాలనలో ప్రజాపాలన దరఖా దరఖాస్తులు ఏమైనాయి రోడ్డు పాలైనాయి ప్రజాపాలన అని చెప్పి హైడ్రామా చేసిండ్రు దాన్ని మళ్ళీ వెళ్లకుండా అక్కడ మళ్ళీ బార్గెట్లు పెట్టేసి పోలీసులను పెట్టి నిర్బంధనలు చేసి ఎక్కడెక్కడ నుండో వచ్చిన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారు జిల్లాలో ఉన్న జిల్లా నుండి ప్రజలు హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు పడద్దు ఏ జిల్లాలో ప్రజలు ఆ జిల్లాలోనే వాళ్ళకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి అని చెప్పి జిల్లాల వారీగా ఇప్పుడు ముప్పై మనం ఈ డిస్ట్రిక్ట్స్ని చేసుకుంది కూడా చిన్న చిన్న అంటే పరిపాలన అనేది ఈజీ అవుతుంది ప్రజలు ఇబ్బంది పడవద్దు అని కేసీఆర్ గారు ఆలోచించారు కానీ వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏంటి ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు మేము మాత్రం ఒక హైలైట్ అవ్వాలి ప్రజల్ని మొత్తం తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు కానీ కేసీఆర్ గారు అట్లా కాదు కేసీఆర్ గారు ప్రజలకి అందించిండ్రు అన్ని నోటి వరకు ఇచ్చిండ్రు ఇప్పుడు ఏంటంటే మీరు వచ్చి కొట్లాడుకొని తినండి అని చెప్తున్నారు అంతే అంటే ప్రజల్లో దగ్గరగా ఉన్నారా లేదా అనేది పక్కకు పెట్టేస్తే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మేము దగ్గరగా ఉన్నామని అని అంటున్నారు మనోజ్ గారు ఇక్కడి నుంచి పర్సనల్ విషయాలు అంటే మీకు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదే ఎందుకు అంత నమ్మకం అంటే మీ రాజకీయ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు మొదలైంది దాంట్లో ఉన్న ఏ విషయాలకి ఏ అంశాలకు మీరు ఆసక్తికరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి మాది రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు మా తాతయ్య మాత్రం ఆకుల లక్ష్మయ్య గారు ఆయన మాత్రం సర్పంచ్గా ఉండి తన తన వారసత్వం నాకు ఒకదానికి వచ్చింది మా ఫ్యామిలీలో ఎవరు లేరు నేను చిన్నప్పటి నుండి అంటే తెలంగాణ ఉద్యమం టైంలో టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో నేను సిక్స్త్ క్లాస్ ఉద్యమం టైంలో అప్పటి నుండే నేను కేసీఆర్ గారిది కవితక గారు మెయిన్గా తను జాగృతి నుండి తను చేస్తున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి నేను తను చేసినవన్నీ పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని చిన్న టూ థౌజండ్ టెన్ ఆ ఆ టైంలో అలా తను చేసిన ప్రతిదీ కేసీఆర్ గారు వీళ్ళు ఏ చేసిన ప్రోగ్రామ్స్కి కానివ్వండి తెలంగాణ కోసం వాళ్ళు పోరాడింది కానివ్వండి మాట్లాడింది కానివ్వండి అవన్నీ నేను ఒక నోట్బుక్ చేసి పెట్టుకొని నేను అంటే రాసి పెట్టుకునేదాన్ని ఓన్ గా సాంగ్స్ రాసేదాన్ని అప్పుడే నాకు కేసీఆర్ గారిది కానివ్వండి కవితక్క గారు కానీ అంటే ఒక మహిళగా ఒక మహిళ ఎలా ఉండాలి మహిళ కట్టుబొట్టు ఎలా ఉండాలి మహిళ ఒక ఒక ఫ్యామిలీ ఓరియంటల్ గా అసలు ఎలా ఉండాలి అనేది కవితక్క గారు నేను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా ఆ తర్వాత టూ థౌజండ్ లో నాకు మ్యారేజ్ అయింది బీటెక్ బీటెక్ లోనే మ్యారేజ్ అయింది బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే మా హస్బెండ్ వచ్చేసి ఆయన సాఫ్ట్వేర్ మ్యారేజ్ అయిన తర్వాతే నా బీటెక్ కంప్లీట్ చేసిన ఆ తర్వాత రంగరాజ్ లో ఎంటెక్ కంప్లీట్ చేసిన ఈ టైంలో ఏంటంటే భారత్ జాగృతి తెలంగాణ సాధించుకోవడము ఇవన్నీ చూసి అప్పుడున్న అంటే ఉద్యమం టైంలో నేను తెలంగాణ ధూమ్ధాంస్ చేసేదాన్ని ఉద్యమంలో పాల్గొనేదాన్ని ఆ టైంలో ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మ్యారేజ్ కొద్ది రోజులు గ్యాబ్ వచ్చింది కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ భారత్ జాగృతిలో నేను తెలంగాణ జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది ఎలా కవిత గారి దాకా అంటే మీరు కవిత గారికి చాలా సన్నిహితంగా మారారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రయాణంలో ఒక సామాన్య కార్యకర్తగానే కనిపించారు కానీ కవిత గారి దాకా అంత దగ్గరగా వెళ్ళగలగడానికి కారణాలు కారణాలంటే కవిత గారి మీద ఉన్న అభిమానము ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి నాకు అంటే మైండ్లో ఏదైతే నేను ఎంటెక్ చేసి నేను జాబ్ చేయొచ్చు మా ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్గా కానివ్వండి లెక్చరర్గా కానీ నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ ప్రజలకు సేవ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్తోని అంటే కవితక గారు ఎంచుకున్న పద్ధతి నాకు నచ్చింది అంటే మన సంస్కృతి మన సాంప్రదాయం ఇవి ఏదైతే మన పండగలు ఇలాంటి వాటిని తీసుకొని భారత్ మన తెలంగాణ జాగృతి అని స్థాపించని చేస్తున్న ఇవి నచ్చి నేను భారత మన జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది నాకు మన మా జిల్లా అధ్యక్షులు వెంటనే మా నాకు యూత్ జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చారు మొట్టమొదటి మహిళ నేను యూత్ ప్రెసిడెంట్ గా ఉండడము మేడ్చల్ కి ఆ తర్వాత ఏదైతే నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏవైనా మన ఫెస్టివల్స్ కానివ్వండి అన్ని ఉమెన్స్ డే ప్రతి ఒకటి మహిళలకు సంబంధించింది కానివ్వండి మన సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ చేయడము ఇవి అక్కకు బాగా నన్ను దగ్గర చేసినాయి ఆ తర్వాత అంటే అక్కతోని ఇంకా దగ్గర అవడానికి కలిసారు మేడం మనోజ్ గారు కవిత గారి మొదటిసారి ఎప్పుడు కలిసారు ఎందుకంటే మీ మాటల్లో ఆవిడ మీద ఒక రకమైనటువంటి గౌరవం అభిమానం కనబడుతుంది కదా మొదటిసారి ఎప్పుడు కలిసారు మర్చిపోయి ఉండదు అసలు మర్చిపోలేదు నేను టూ థౌజండ్ నైన్ లో ఫస్ట్ అక్క గారిని కలిసింది టూ థౌజండ్ నైన్ లో నవంబర్ లో తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఏదైతే నేను తెలంగాణ ధూమ్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని గోదావరి కెన్ లో ఆ ప్రోగ్రామ్ కి అక్కగారు వచ్చిండ్రు అప్పుడు నేను దగ్గర నుండి అక్కని చూడడము అక్కగారితో మాట్లాడడము టూ థౌజండ్ నైన్లో ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుండి అక్కగారికి దగ్గర ఉండడము ఈ జాగృతిలో ప్రోగ్రామ్స్ చేయడము తర్వాత ప్రతిది అక్కగారు ఏది చేసినా దాన్ని మిస్ అవ్వకుండా అన్నీ నేను అటెండ్ అవ్వడము ఏది చేసినా ఇప్పుడు జాగృతి నుండి ఆ తర్వాత నాకు బీఆర్ఎస్ ఇక్కడ షంబీపూర్ రాజనగర్ ఎమ్మెల్సీ గారు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ గారు కృష్ణవేణి కృష్ణ గారు వాళ్ళు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ నుండి సో నేను నాకు వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా చేస్తున్నా అంటే ఇంత ప్రయాణంలో మీకు తెలంగాణ మీద విపరీతమైన ఇష్టం ఉంది కవిత గారి ఆలోచనలు ఆవిడ ప్రయాణం నచ్చింది వెళ్ళడం వేరు దూరం నుంచి చూడడం వేరు కదా మనోజ్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి ఇంతకాలంలో ఆల్మోస్ట్ మీరు టూ థౌసండ్ నైన్ సరే అప్పుడు చిన్నపిల్ల అనుకున్న టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు ఏళ్ళు మీరు పార్టీలో ప్రయాణం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో మీ ఆలోచనలకు విరుద్ధంగా పార్టీలో ఎటువంటి కార్యక్రమాలను మీరు చూడలేదా నా ఆలోచనలకు విరుద్ధంగా అసలు నేను ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ నా ఆలోచనలు తెలంగాణ ప్రజలకి మంచి చేయడం తెలంగాణ ప్రజలకి సేవ చేయడం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి విరుద్ధంగా ఏది చేయరు కాబట్టి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఎప్పుడు నేను అనుకున్న దాన్ని నేను అనుకున్న దానికన్నా కేసీఆర్ గారు ఎక్కువనే చేసింద్రు తెలంగాణకి తెలంగాణ అంటే కవితక్క గారు కూడా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్న కవితక్క గారు నిజంగా చాలా తను వ్యక్తిగా మనము అసలు నేను ఎవరిని అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని నేను ఎవరిని అలా చూడలేదు అంటే మనం చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళే ఈ రోజు కొంచెం వేరేలాగా ఉంటారు చూపిస్తుంటారు చూపిస్తారు కానీ కవితక గారి దగ్గర అసలు అలాంటిది ఉండదు ఎప్పుడు తన రిసీవింగ్ కానివ్వండి అందుకేనేమో ఐదున్నర నెలలు తను లేకపోవడము తనను అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఒక సొంత అక్కని తల్లిని మిస్ అవుతున్నాము అన్నంత బాధ మాకు అంత అభిమానం ఉంది మీ మాటల్లో కనిపిస్తుందండి పార్టీ మీద కూడా మీకు చాలా అభిమానం కనబడుతుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చారు మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం కూడా జరిగింది పార్టీ ఓడిపోయింది అంటే మనం తెలంగాణ ప్రభుత్వం మనం సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం లేకుండా వేరే ప్రభుత్వం వచ్చింది అని తెలిసినప్పుడు మొదటిసారి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు నేను యాక్చువల్గా అప్పుడు సేమ్ డిబేట్స్లో ఉన్నాను అసలు ఒకటి ఊహించలేని ఫస్ట్ పరిణామం షాక్కి గురయ్యాము అయినా పార్టీ అంటే చివరి నిమిషం వరకు వస్తుందేమో అనుకున్నాము అంటే తీర్పు ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతించాలి అనుకున్నా కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేసి తన సొంత వెహికల్లో వెళ్తున్నాడు అని న్యూస్ ఎప్పుడైతే చూసామో తట్టుకోలేకపోయాం ఎందుకంటే ఆయన ఒక ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమం చేసిన వ్యక్తి పది సంవత్సరాలు తను సీఎంగా ఉండి తెలంగాణ అని బంగారు తెలంగాణగా రూపు రూ రూపుదిద్దిన వ్యక్తి ఈరోజు ప్రజలు అంటే ప్రజల తీర్పుని స్వాగతించినా కూడా ఎందుకో ఆ తీర్పుని జీర్ణించుకోలేక డైజెస్ట్ చేసుకోలేకపోయినాం చాలా కష్టంగా అనిపించింది తర్వాత కవితక గారే మాకు చాలా నచ్చ చెప్పిండ్రు అంటే మేము మాజీ ముఖ్యమంత్రి అన్నది ఇప్పటికీ వినలేము అది డైజెస్ట్ చేసుకోలేము ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన స్థాయి ఆయనది అందుకే మేము ఎప్పుడు కూడా తొలి ముఖ్యమంత్రి అని అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి అన్నది అనుకోవడానికి మనసు అంగీకరి మీరు ఇప్పుడు కవిత గారు మీకు ధైర్యం చెప్పారు అని చెప్పారు బాగుంది కానీ మరి కవిత గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో మీకు ఎలా అనిపించింది కవిత గారు జైలుకి వెళ్ళి అసలు ఇంకా చెప్పలేని బాధ ఆ టైంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నా ఓకే అసలు అది ఇంకా చెప్పలేని సిచ్యువేషన్ అక్కని కలిసి వచ్చిన టూ డేస్ తన బర్త్డేకి కలిసి వచ్చిన టూ డేస్కి వెళ్ళడం జరిగింది అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయినాం కానీ అప్పుడు ధైర్యం చెప్పడానికి కూడా నిజంగా ఎవరు లేరు ఎందుకంటే ప్రతిదానికి అక్క మాకు పార్టీ ఓడిపోయినప్పుడు మనం ప్రజా క్షేత్రంలో ఉన్నాము గెలుపోవటములు అనేది సహజం దాన్ని మనము ఇంత తీసుకోవద్దు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మనం స్వాగతించాలి మనం ధైర్యంగా ప్రజల కోసం పోరాడాలి అని చెప్పిండ్రు కానీ అక్కగారిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాం మళ్ళీ నాకు షంబీపూర్ రాజన్న గారు కానీయండి విలకృష్ణన్ ధైర్యం రామ్ ఏ మనం ప్రజలు మనం న్యాయస్థానాల మీద నమ్మకంతో ఉండాలి ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వెనక ముందైనా కూడా అక్కడ తీర్పు ఎలా వస్తుందని అనుకుంటున్నారు నిజంగా అక్క అక్కగారు కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తారు కేసీఆర్ గారు చెప్పినట్టు కొంచెం వెనుక ముందు అవ్వచ్చు లేట్ అవ్వచ్చు కానీ ఆ అక్కగారు నిర్దోషిగా తాను ఒక కడిగిన ముత్యంలా ఈ కేసులో నుండి బయటకు వస్తారు ఎందుకంటే మనం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నారు తెలంగాణ ఆడబిడ్డని ఇలా ఇబ్బంది పెట్టడం మాకు బాధగానే ఉంది అక్క ఈరోజు బయటకు మేము కోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సంతోషంగా అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి ఒక కార్యకర్త కానండి మహిళా నాయకురాలు కానండి మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏమేం కార్యక్రమాలు చేస్తే అంటే మీరు పదేళ్ల పరిపాలనలో ఏం తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు మీ పర్సనల్గా ఎందుకంటే అధికారులకి నాయకులకి కంటే కూడా కార్యకర్తలకి ఎక్కువ తెలుస్తుంది ప్రజల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అలా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక నాయకురాలిగా పదేళ్లలో ఏం లోపాలు జరిగాయి ఏం మార్చుకుంటే మళ్ళీ మీరు అధికారాన్ని పొందగలరని మీరు అనుకుంటున్నారు వ్యక్తులను మార్చుంటే బాగుండు అనేది నా పర్సనల్ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో క్యాండిడేట్లని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది ఎందుకంటే తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఏమనుకోని ఆ రోజు ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు ఇక్కడ ఒక్క దగ్గర పోతారేమో కానీ మన సీఎం మాత్రం కేసీఆర్ గారే అవుతారనుకోండి చాలామంది పర్సనల్గా నేను నాకు కలిసినప్పుడు కూడా నేను కరీంనగర్ కానివ్వండి అటు వరంగల్ ఇలా వెళ్ళినప్పుడు అసలు మేము అనుకోలేదు బిడ్డ కేసీఆర్ గారే సీఎం ఉంటారు అనుకున్నాము ఇక్కడ మా ఎమ్మెల్యే చేంజ్ అవుతారు అని అనుకున్నాము అనేది చెప్పింది కానీ ఎవరికి కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు క్యాండిడేట్లను చేంజ్ చేసి ఉంటే బాగుండేది అన్న ఒక పర్సనల్గా నా ఉద్దేశమే తప్ప ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ వినాయక చవితి తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రుణమాఫీ మెయిన్గా కేసీఆర్ గారు రైతు పక్షపాతి ఆయన రైతుల గురించి రైతు బీమా తీసుకున్న రైతు బంధు తీసుకున్న ఆయన రైతుల గురించి మెయిన్గా ఫస్ట్ ఆలోచించే చాలా ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగులకి ఒక పది రోజులు అటు ఇటుగా జీతాలు వేసిండేమో కానీ రైతులకి తర్వాత పెన్షన్లు ఇచ్చే పెన్షన్దారులకు మాత్రం నేను ఎప్పుడు లేట్ చేయలేదు అంటే ఆ కాన్సెప్ట్ ఆయన రైతు ప పక్షపాతి ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన పో పోరాటం చేస్తారు బలమైన ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఎందుకంటే ఎమ్మెల్యేలని వీళ్ళ వీళ్ళు పార్టీలు మారచ్చు కొనొచ్చు ఎమ్మెల్యేలను భయపెట్టి మార్చొచ్చు కానీ ప్రజల నమ్మకం మాత్రం మళ్ళీ కేసీఆర్ గారి మీదనే బిఆర్ఎస్ పార్టీ మీదనే ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కేసీఆర్ గారే కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఎందుకంటే మనం ఇప్పటివరకు వరకు చూసినాం ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు పోరాడినప్పుడే మనకి రైతు రైతు కానీ ఎనిమిది నెలల్లో ఏది అంత ఈజీగా సాధ్యం కాదుగా మేడం ఇప్పుడు కేవలం ఎనిమిది నెలల కాలంలో వాళ్ళు చెప్పిన అన్ని చేసేయడం కూడా సాధ్యం కాదు కదా మరి కొంతవరకు వాళ్ళకు కూడా అవకాశము సమయము ఇవ్వాల్సి ఉంటుంది ఏది సాధ్యం కానప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పారు సాధ్యం అవుతుంది డిసెంబర్ తొమ్మిది తర్వాతనే మొత్తం మీరు మళ్ళీ తెచ్చుకోండి నేను రుణమాఫీ చేసేస్తాను ఎట్లా మాట్లాడినరు సాధ్యం కాని విషయం కదా సాధ్యం కాని విషయం అయినప్పుడు ఎలా చెప్పిన సరే ఎనిమిది నెలల్లో చిన్న చిన్నవి ఇప్పుడు రైతులకి రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దు కదా రైతు రైతు బంధు కానివ్వండి ఇప్పుడు ఏవైతే రుణమాఫీ అయితే ఇవి చేయాల్సినయే కదా ఇప్పుడు కేసీఆర్ గారు చేసినవి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రుణం ఉంటే పైన డెబ్బై ఐదు వేలు కట్టేయండి మేము రెండు లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా అవన్నీ ఇప్పుడు రెండు మీరు ఫస్ట్ ఏం చెప్పిండ్రు రెండు లక్షలు మాఫీ చేయండి డెబ్బై ఐదు వేలు వాళ్ళు కట్టుకుంటారు అవి కట్టిన తర్వాత నేను ఇవి అంటే మీరు ప్రజలకి ఎప్పుడైనా రైతులకి వీళ్ళ ఆంక్షలు పెట్టి రైతులని ఇబ్బంది పెట్టడమే తప్ప వీళ్ళ కాన్సెప్ట్ ఇంకోటి లేదు అంతే కానీ కేసీఆర్ గారు అలా కాదు అంటున్నాం కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు రైతులని ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి రైతు బాధ తెలుసు కాబట్టి ఆయన రైతులను కడుపులో పెట్టి చూసుకున్నారు ఈరోజు వీళ్ళు రైతులంతా రోడ్డు ఎక్కేలాగా చేస్తున్నారు ఒక మహిళగా మహిళల్ని ఎక్కువగా చూసినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక మహిళగా మహిళలకి ఎలాంటి సౌకర్యాలు కావాలి ప్రభుత్వం నుంచి ఏమి అందాలని మీరు కోరుకుంటున్నారు ముందుగా మహిళలకి మన ప్రభుత్వం నుండి అయినా సమాజం నుండి అయినా ఫస్ట్ సెక్యూరిటీ ఉండాలి అంటే ఒక ఫ్రీడమ్ కానివ్వండి స్వతంత్రంగా తిరిగే తిరిగే అది ఒక ఒకటి కల్పించాలి అంటే ఫ్రీడమ్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి మెయిన్గా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అసలు చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో దారుణాలు మనం చూస్తున్నాం మన సమాజంలో ఫస్ట్ మహిళ మహి మహిళ మీద ఇలాంటివి జరగకుండా ఒక అవేర్నెస్ కల్పించాలి గవర్నమెంట్ నుండి కూడా అంటే జెంట్స్కి కానివ్వండి అందరికీ ఒక అవేర్నెస్ అనేది అవేర్నెస్ అనేది ఉండాలి సెక్యూరిటీ ఉండాలి తర్వాత మహిళలు వాళ్ళు ఒక ఎంప్లాయీగా జాబ్స్ చేసుకున్నా కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని మహిళలకి అంటే జెంట్స్తోని కంపేర్ చేస్తే లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అలాంటివి అట్లాంటివి వాటి నుండి అంటే వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ నుండి మహిళలని కొంచెం వాళ్ళకి కొంచెం ఆ ఫెసిలిటీస్ కల్పించాలని గవర్నమెంట్ కూడా మహిళల పట్ల కొంచెం సెక్యూరిటీ కానివ్వండి ఇంకా ఇంతకుముందు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏదైతే షీ టీమ్స్ అని అట్లాంటివి అంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం సెక్యూరిటీ అనేది పెంచుకోవాలి ఎంప్లాయీస్కి కూడా కొంచెం ఫెసిలిటీస్ అనేది పెంచాలి లీవ్స్ కానివ్వండి తర్వాత మనం మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నా ఇలాంటివన్నీ కూడా కొంచెం మహిళలకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి ఎక్కువ అవకాశాలు అవకాశాలు ఉండాలి ఆ తర్వాత నేను పర్సనల్గా చెప్పేది అనుకునేది ఏంటంటే మహిళలు అన్ని ఫీల్డ్లో ముందున్నారు రాజకీయంలో కూడా మహిళలు ముందున్నారు ఇంకా అంటే మహిళలు ఇలాంటివి కొన్ని చూసి అంటే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా అయిపోయిందంటే ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోయినాయి రైట్ మేడం అదే విషయం అది ఇప్పుడు రాజకీయ రంగంలోకి మహిళ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి మహిళ గళం వినపడుతున్నప్పుడు ఆవిడ గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం వరకే చర్చించడం మానేసి తన స్వవిషయాల గురించి కుటుంబం గురించి మాట్లాడడం పెరిగిపోయింది మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలు రావాలని ఎలా అనుకుంటారు అదే అంటున్నాను ఈ ఇప్పుడున్న అంటే ఇంతకు ముందు పాలిటిక్స్ ఇట్లా లేవు ఇంతకు ముందు పర్సనల్ అటాక్స్ అనేవి లేవు ఏదైతే రాజకీయాన్ని రాజకీయం వరకే చూసేవాళ్ళు విమర్శ అనేది కూడా ఒక పర్సనల్గా కాకుండా ఒక పాయింట్ మీదనే ఉండేది ఇప్పుడు ప్రతిదీ కూడా పర్సనల్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయడము పర్సనల్గా మాట్లాడము ఎక్కువైపోతుంది కా నేను అదే అంటున్నాను ఎందుకంటే ఈ సమాజంలో కానివ్వండి ఈ ప్రజల్లో కానివ్వండి లేదా వ్యక్తులలో కానివ్వండి ఒక అవగాహన అనేది రావాలి మనము పర్సనల్గా మాట్లాడొద్దు ఏదైనా మనం ఒక పాయింట్ ని ఇష్యూని ఇష్యూ బేస్డ్ గానే పోవాలి పర్సనల్ గా తీసుకోవడం వల్ల ఎందుకంటే రాజకీయంలోకి అంటే ఫ్యామిలీ చాలా తక్కువ మందిని అలో చేస్తారు మహిళలని బయటికి వచ్చి అంటే పాలిటిక్స్ లోకి చాలా తక్కువ మంది ఈ తక్కువ మందిలో కూడా అంటే ఇప్పుడు మనము ఈ పర్సనల్ అటాక్స్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ వెనక్కి లాగే మనకి బురదగా బురద వెళ్ళొద్దు ఇలాంటిది అవసరమా అన్నది ఇప్పుడు మేము చూసినాం కవితక్క ఇలాంటిది ఎదుర్కొన్నప్పుడు పర్సనల్గా నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ అంత పెద్ద పొజిషన్లో కేసీఆర్ గారి కూతురు అంత ఉద్యమం చేసినామే అంత చేసినామనే ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఒక మహిళని ఒక ఇష్యూని ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాలి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో అది ఒక ఇష్యూని తన పర్సనల్గా మొత్తం తన వ్యక్తిత్వం మీదని మాట్లాడడము అలాంటివి చేయడం వల్ల ఈ ఈ కామెంట్స్ ఇవి చూసిన వాళ్ళు చాలామంది నా పేరెంట్ మా పేరెంట్స్ నన్ను మా మమ్మీ డాడీ నన్ను చాలా సార్లు అన్నారు అంత పెద్ద అమ్మకే తప్పలేదు మనకి ఈ రాజకీయం అనేది మనకు సెట్ అవ్వదేమో మనము యూటర్న్ తీసుకుంటే బెటర్ అని హ్యాపీగా చేసుకొని ఉండొచ్చు ఫ్యామిలీతో ఎందుకు వచ్చింది ఇవన్నీ అని ఆహా లేదు మనం ఒక నేను ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు ప్రజలే చూసుకుంటారు అన్నీ సరే ఈ రోజు కవితక్క గారి గురించి ఇన్ని మాట్లాడినా కూడా ప్రజల గుండెల్లో ఉందామె కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు కుటుంబంలో ఇలాంటి భయాలు మొదలైన మీరు ఇంకా ముందుకే వెళ్ళాలి చిత్తశుద్ధితోనే పనిచేయాలి అని అనుకుంటున్నారు ఒక మహిళగా ఈ విషయం చెప్పండి మనోజ గారు మనం మన మొన్న డాక్టర్ కేసు చూసాము మొత్తం దేశమంతా ఒక్కసారి అమ్మాయి వైపు చూసే పరిస్థితి వచ్చింది అది నిజంగానే దారుణం దాని గురించి మహిళలుగా మాట్లాడుకోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం అయితే మన పరిశీలనలో గత పదిహేనేళ్ల క్రితం ఇలాంటి సంఘటనలు తక్కువ వెలుగులోకి వచ్చినాయా తక్కువ జరిగినాయా అంటే సమాధానం లేకపోవచ్చు కానీ ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మనం రోజు చూస్తున్నాం కనిపించే ఘటనలు ఇప్పుడు కోల్కత్తా లాంటి ఘటనలు కనిపించేవి కొన్ని అయితే కనపడనివి కొన్ని వందల సంఖ్యలో పేపర్లో ఏదో ఒక మూల కనిపిస్తున్నాయి అసలు పేపర్ దాకా రాని సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అసలు ఇన్ని జరగడానికి కారణం ఏమై ఉంటుంది సమాజంలో ఏ మార్పు వీటికి కారణం ముందుగా సమాజంలో ఒక తల్లిదండ్రులుగా కొడుకునైనా కూతురునైనా సమానంగా పెంచడం కొడుకుకి కూతురికి అంటే ఒక మహిళని అంటే ఇంట్లో నుండే ఉగ్గుపాల నుండే స్టార్ట్ చేయాలి ఒక మహిళని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఒక ఒక బయట ఒక అమ్మాయి అంటే తను ఒక చెల్లి లాగా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా చూసే సంప్రదాయాన్ని అంటే ఇంతకుముందు అలానే ఉండేది రోడ్డు మీద ఒక మహిళ కనిపిస్తే ఎవరైనా మాట్లాడేది అమ్మాయి అని అక్క అని చెల్లి చెల్లి అని మాట్లాడేది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది ఇప్పుడు అన్నీ కూడా మొత్తం మనం చూస్తుంటే అంటే మన కల్చర్ చేంజ్ అవ్వడం వల్ల ఒక రిలేషన్ అనేది ఈ ఈరోజు లేదు ఆ రిలేషన్ అనేది లేదు లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిల్లో కానివ్వండి లో కానివ్వండి ఒక అవేర్నెస్ ఉండాలి అంటే మహిళ ఒక తల్లి ఒక ఒక చెల్లి ఒక అక్క ఇట్లా మనం అవేర్నెస్ అనేది కల్పించాలి మనం ఇంట్లో నుండే ఒక కొడుకునైనా తనకి ఫస్ట్ బయట మహిళలతో ఎలా ఉండాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి అని మనం ఇంట్లో తల్లిగా తండ్రిగా మనం నేర్పించి బయట సొసైటీలో కూడా అంటే అది మన మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అందరు బాధ్యత రైట్ మీడియా అన్నారు కదా మేడం ఇప్పుడు మీరు చెప్పింది ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేయాలి సమానంగా నేర్పించి పంపిస్తే బాగుంటుంది కానీ మీడియా ప్రభావం ఎంతవరకు వీటి మీద బాధ్యత ఉందంటారు అంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఒక వర్గం వినిపిస్తున్నమాట ఇంకొక వర్గంలో మనం ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే ఆడపిల్లల్లో కూడా పెరిగిన విచ్చలవిడితనం వాళ్ళ వస్త్రధారణలోను వాళ్ళ ప్రవర్తనలోను వచ్చిన మార్పులు దీనికి కారణం అని సమాజంలో ఒక వర్గం దీని మీద విపరీతంగా చెప్తున్నారు నిజంగానే ఇవి కారణాలంటారా నిజంగానే ఎందుకంటే ఇప్పుడు మనము రెండు రెండు మీరు చెప్పిన రెండు పాయింట్స్ కూడా కరెక్టే ఎందుకంటే మీడియా ఈరోజు సోషల్ మీడియా అనేది అనే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఈ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పిన దానికన్నా స్కూల్లో కాలేజెస్లో లెక్చరర్స్ టీచర్స్ చెప్పిన దానికన్నా సోషల్ మీడియాలో అవే వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అలానే డ్రెస్సింగ్ అనేది డ్రెస్సింగ్ కూడా అంటే ఇంతకు ముందు 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 నుండి మనం ముందు తరం వాళ్ళు అంటే మనం డ్రెస్సింగ్ అనేది అది వాళ్ళ ఫ్రీడమ్ అని మనం చెప్పు అన మనమే అంటే ఓకే మనకి నచ్చినట్టు మనం వేసుకోవచ్చు కానీ అది ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలి మన మనం ఇప్పటి వరకు మన సాంప్రదాయాన్ని కొంచెం మన కట్టుబాట్లని మనం గౌరవిస్తూ మన అంటే ఇప్పుడు మన తప్పు లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి కానీ నేనే మన పర్సనల్గా ఏంటంటే డ్రెస్సింగ్ కూడా నా పర్సనల్గా డ్రెస్సింగ్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి మన ట్రెడిషన్ని మనం కాపాడుకుంటూ రావాలి ఎందుకంటే మన మన తప్పు లేకుండా ఏ మన తప్పు లేకుండా మనం ఉండాలి అని నేను అనుకుంటాను డ్రెస్సింగ్ కూడా ఒక కారణం కావచ్చు అని నా పర్సనల్గా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియా కానివ్వండి తర్వాత ఇవి మన మూవీస్ ఇలాంటివన్నీ కూడా ప్రభావం ఎక్కువ ఉంది ఎందుకంటే మనం నేర్పించిన దానికన్నా ఇవి చూసి నేర్చుకుని నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు దాంతో పాటు మన డ్రెస్సింగ్ కూడా బాగుంటే మనం ఒకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటాము తగ్గించవచ్చు అని ఎందుకంటే మనము మన డ్రెస్సింగ్ చూసి మనం ఏంటో చెప్పొచ్చు అంటారు మన పక్కనున్న మన ఫ్రెండ్ ను చూసి మన క్యారెక్టర్ చెప్పొచ్చు అనేది మన ముందు నుండి కాబట్టి ఇవి రెండు మనము ఫాలో అవ్వాలి అనేది మెయింటైన్ చేస్తే చేయాలి అన్నది నా పర్సనల్ ఫైనల్ గా మనోజ్ గారు మొత్తం రాజకీయ పరంగా ఎంతవరకు ఎదిగినా మనోజ్ గారిని బీఆర్ఎస్ పార్టీలోనే చూస్తామా లేకపోతే భవిష్యత్ కాలంలో మిగతా వాళ్ళలాగా మేబీ అవకాశాలు రాలేదు అనే ఉద్దేశంతో ఎప్పటికైనా అసలు మారే ఉద్దేశం ఉందా మనోజ్ గారిని ఇంకో పార్టీలో చూస్తావా అది జరగని పని ఎందుకంటే నేను నా ప్రయాణం నేను నాకు పార్టీ నాకు నాకేం చేసింది అని నన్ను చాలామంది నేను ప్రెగ్నెంట్గా ఉండి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు ఎం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రా క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నేను క్వశ్చన్ చేశారు ఎందుకు ఇంత కష్టం పార్టీ ఇచ్చింది పార్టీ ఇస్తుంది అన్నది కాదు నేను నన్ను కన్నా నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి స్థాపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నా చివరి నా శ్వాస వరకు కవితక్క గారితోనే నా ప్రయాణం కవితక్క గారు వారు చూపించిన వారి మార్గంలోనే నేను నడుస్తా అది మీరు అనుకున్న జరగని పని అంటే ఇంకో పార్టీలో మనోజ్ గారు కనబడ కనబడదు ఒకవేళ ఈ పరిస్థితులు ఇంకా విషమించి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పుడు రాజకీయంలో కంటిన్యూ అవుతారా లేకపోతే అసలు ఎప్పుడైనా అనిపించిందా ఈ పదిహేను కాలంలో ఈ వద్దు మనకి రాజకీయం హ్యాపీగా ఎంటెక్ చేసుకున్నా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే హ్యాపీగా లక్షన్ లో జీతం వస్తుంది అని అనుకున్నారా అలా ఏమనుకోలేదు అంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు పుషప్ ఎప్పుడు మోటివేట్ చేస్తున్నా ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన నేను చాలా ఎదుర్కొన్నా అది పార్టీలో ఎదుర్కొన్నా బయట ఎదుర్కొన్నా చాలా చూసిన ఎప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వేసిన ప్రతిసారి ఆయన నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నారు మనము ఒకటి నువ్వు ఒక కమిట్మెంట్ ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో నువ్వు వచ్చినప్పుడు దీని ఇట్లనే కంటిన్యూ చేయాలి టర్న్ అసలు తీసుకోవద్దు ఎందుకంటే కొన్ని ఎవరికైనా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అవమానాలు కానివ్వండి కొన్ని ఇబ్బందులు కానివ్వండి కలుగుతూ ఉంటాయి దాన్ని మనము వెనక్కి పోవద్దు ముందుకే నడవాలని ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను ఇక ముందు ముందు అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ముందు కూడా ఎందుకంటే నా ఏం అనేది నేను ప్రజా జీవితంలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఎందుకంటే నేను మా తాతయ్య గారు ఏదైతే ప్ర ఆయన ఒక వన్ ఎన్పి కూడా సంపాదించుకోకుండా సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా ఆయన కొన్ని సంవత్సరాలు ఇప్పటికీ మా అమ్మమ్మకి సొంత ఇల్లు కూడా లేదు ఆయన కొన్ని సంవత్సరాలు అంటే తన ఇల్లు కూడా అమ్మి ప్రజలకి సేవ చేసా సేవ చేసాడు రోడ్లు వేయడం కానీ గుళ్ళు కట్టించడం కానీ చిన్నప్పటి నుండి ఆయన బాగా ఫాలో అయ్యాను కాబట్టి నేను కూడా అలా ప్రజలతోనే ఉండాలి ప్రజ ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాలలోకి వచ్చిన యూటర్న్ అనేది ఉండదు వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది కూడా ఉండదు అంటే ఫైనల్లీ బీఆర్ఎస్ లోనే ఉంటారు ఇక రాజకీయ జీవితానికి వస్తే ఏ పరిస్థితిలోనూ కూడా రాజకీయ రంగం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం భయపడిపోవడం అలా భయపడిపోవడం అనేది లేదు ఎందుకంటే కవిత గారు ఇన్స్పిరేషన్ ఆ కవితక గారు నా రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిస్తే కనిపించేది కళ్ళు మూస్తే తను తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన కాబట్టి తనలాగే ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉంటాను థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ ఎందుకు పార్టీలకు అతీతంగా చెప్తున్నాం ఈ విషయాన్ని మీరు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా ఒక మహిళగా ఇంత ధైర్యంగా నిలబడి రాజకీయం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకునే చాలా మంది మహిళలకి మీరు ఇన్స్పిరేషన్ సో మీరు అనుకున్నది జరగాలి ఇంకా ఇంకా మీరు ఎదిగి ప్రజల్లోకి ఇంకా దగ్గరగా వెళ్ళి వాళ్ళకి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మనోజ్ గారి మాటల్లో చాలా ధైర్యం కనిపించింది పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం కనిపించింది రాజకీయ రంగంలోనే కాదు ఏ రంగంలో ఉన్నా కూడా స్త్రీ ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని వాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోవద్దు అనేటటువంటి ఓ దృఢ సంకల్పం కనిపించింది ఓ మహిళగా ఆవిడ కొన్ని వేల మంది మహిళలకి ఆదర్శం ఇక రాజకీయాలు అంటారా రోజుకో రకంగా ఉన్నా నేను ఇదే పార్టీలో ఉంటాను అని మనోజ్ గారు చెప్పారు ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాల్లో కొన్నిటిని మనం తెలుసుకున్నాం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్తే